పట్టాభి ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జనగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. आयने गौरवानी किंचपरचे विधंगा आयना मातलाडुतू कुप्पम नियोजकवर्गम नुंडी 35 सार्लु गेलिची 14 संवत्सरालु मुख्यमंत्रिगा पनिचेसिनटुवंटि ओक पेद्द मनिषि आयन नेतृत्वंलोने इलांटि कार्यक्रमालु जरगडं निजंगा कुप्पम नियोजकवर्गानिकि कुप्पम प्रजलु कूडा तट्टुकोलेकपोतुन्नारु. ई विषयं मीद इक्कड प्रजलंदरू चाला सौम्युलु ఇలాంటి కుయ్యక్తులు కుతంత్ర రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు వీరి మధ్యలో వీరి ఆదరణతో ఇన్నేళ్లుగా గెలిచినటువంటి ఒక వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ప్రజలు కూడా నిజంగా సహించలేకపోతున్నారు. ఏ విషయం మీద నిజంగా నిన్న కుప్పంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను స్ట్రెయిట్ గా అడుగుతా ఉన్నా, ఏ విషయం మీద మీరు ధర్నాలు బందులు రాస్తారోకాలు చేస్తా ఉన్నారు? అంటే ఒక మనిషిని నోటికొచ్చినట్టు బండబూతులు తిడితే దాన్ని మీరు సమర్థిస్తూ బందులు చేస్తున్నారా? ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరికి తెలియకపోయినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒక సీఎం విలువ అంటే ఏంటి, ఒక సీఎం నియోజకవర్గంలో ఎలా ప్రవర్తించాలనే విషయం మీకు బాగా తెలుసు ఉండాలి. మీరు కూడా ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, వారందరూ కూడా నిన్న నిరసన తెలియజేస్తూ నిన్న అలాంటి బండ బూతులు తిడితే దానికి రాస్తారోకలు చేస్తున్నారు. అసలు మీకు బుద్ధి ఉందని అడుగుతా ఉన్నా, ఏ విషయం మీద మీరు రాస్తారోకలు చేస్తా ఉన్నారు? ఎవరైనా పెద్ద మనిషి నిజంగా గౌరవనీయుల ఎంపీ గారు చెప్పినట్టు ఎవరైనా ముందుకొచ్చి ఆయన తెలియక ఒక మాట అనేసినాడో దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఒక మాట అనుంటే నిజంగా ఈ రోజు ఇంతమందిని ఇబ్బంది పెట్టిన వారు అయ్యుండకపోవచ్చు. అయినా కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా నిన్న మొత్తం ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 36 గంటలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి అంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో కుప్పం పట్టణంలో కూడా ప్రజలకు ఎవరికి అర్థం కావడం లేదు. నిజంగా మేమందరం ఈరోజు చాలా బాధపడతా ఉన్నాము. కుప్పం నియోజకవర్గంలోనే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎన్నిసార్లు దాడులు జరిగినాయి. మా ఇంతకు ముందు మండల కన్వీనర్ సాక్షి బాబు గారిని ఏ రకంగా నడి రోడ్డు మీద చేయి చేసుకుని మా మీదే కేసులు పెట్టినటువంటి శ్రీవాడలో తెలుగుదేశం వారు రోడ్డుకు వచ్చినట్లు మా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టినారు కనుకన దానికి కౌంటర్గా మేము కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినాము. పట్టాభి నాయకును అధికార ప్రతినిధి, తెలుగుదేశం అధికార ప్రతినిధి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతూ దానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యకులని డీజీపీ గారిని ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు తిట్టిన కారణంగా తిట్టినాడు సరే దానికి వైకాపా నాయకులు కొన్ని చోట్ల నిరసన తెలియజేసిన సందర్భంగా తెలంగాణ నుండి మకాం మార్చి అమరావతిలో కూర్చున్న చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం పట్టాభి దగ్గర చూస్తే మా ముఖ్యమంత్రి గారిని తిట్టించడం కాకుండా మా పార్టీ చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి పోల్చుకోలేక వైకాపా పార్టీ బలపడిపోతుంది, తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే ఉద్దేశం చేత అమరావతిలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు కుట్రల బండి కుతంత్రాలు చేసి పట్టాభికి కొన్ని మాటలు నేర్పించి అతని దగ్గర మా ముఖ్యమంత్రి తిట్టించినప్పుడు ఎవరైనా కూడా ఆ మాటలు వింటే
మీరు పత్రికా విలేకరులైన మీరుగా ఓర్చుకోలేరు అనరాని మాట తిట్టించారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేక వైకాపావని నిరసన తెలిపిన సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసేది లేదు ఇంకా గత్యంతరం లేదు వీళ్ళు బలపడిపోతున్నారు వీళ్ళు మళ్ళీ తిరగబడితే ఏమైపోతుందని చెప్పేసి ఏనాడు నిరసన వ్యక్తం చేయని సత్యాగ్రహం వ్యక్తం చేయని చంద్రబాబు నాయుడు వెంటనే నేను 36 గంటలు నిరసన తెలియజేస్తాను సత్యాగ్రహం చేస్తాను అని పత్రికా ప్రకటన చేసి మీడియా తరపు తెలియజేశారు కాబట్టి మేము కూడా జాగ్రత్త పడవలసిన అవసరం మాపై ఉంది కాబట్టి అలాంటి బూతులు మేము మాట్లాడుకున్న వారి విజ్ఞతకే వదిలేస్తూ మా ముఖ్యమంత్రిని అనరాని బూతులు తిట్టారు కాబట్టి మేము కూడా మా పార్టీ హైకమాండ్ వారి చిన్న పిలుపు మేరకు